హడావడి డాబు దర్పం వంటి దృశ్యాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ ఎమ్మెల్యేకు మాత్రం అవేమీ లేవు, అన్నీ సాదాసీదాగానే జరిగిపోతుంటాయి. కొన్ని అంశాలైతే ఆయన ప్రమేయం లేకుండానే జరుగుతుంటాయి. అలా ఎందుకంటే ఆయన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాబట్టి, అందుకే ఆయనకు ఆ పరిస్థితి. మరి డాబు దర్పం అధికార హోదా ఎవరు వలకబోస్తున్నారన్నదే కదా మీ సందేహం. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలన్నా, అనుమానం నివృత్తి కావాలన్నా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆ నియోజకవర్గానికి వెళ్లాల్సిందే. సొమ్మొకరిది సోకొకరిది అన్న చందంగా ఉందట ఉండి నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీ ఇన్ఛార్జీల వ్యవహారం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం డెల్టా ప్రాంతంలోనే కాదు, ఏపీలోనే కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి అనేక మంది నేతలు మంత్రులయ్యారు, టీటీడీ చైర్మన్లు, టీటీడీ సభ్యులు అయ్యారు. ఇక తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోటనే చెప్పాలి. పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న సమయాల్లోనూ ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లోనూ ఉండిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు. రాష్ట్రంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పరిణామాలే ఇప్పుడు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు అలియాస్ కలవపూడి రాంబాబుకు చిక్కులు తెచ్చిపెట్టేలా చేశాయి. నిజానికి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనా నియోజకవర్గంలో వ్యవహారాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే చక్కబెడుతున్నారట. ముఖ్యంగా ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు అయితే ఏకంగా అనధికార ఎమ్మెల్యేగా వెలిగిపోతున్నారట. ప్రజలకు సేవ చేయాలంటే ఎమ్మెల్యేగానే ఎన్నిక కావాలా, సేవ చేయాలనే దృక్పథం ఉంటే చాలదా అంటూ ఢంకా బజాయించి మరీ చెప్తున్నారట సదరు నరసింహరాజు. ఈ వ్యవహారాలన్నీ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి రామరాజుకు అస్సలు మింగుడు పడడం లేదట. ఉండి ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి మంత్రి రామరాజుకు కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో టీడీపీ ఓడిపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన ప్రజాప్రతినిధిగా నియోజకవర్గంలో తిరుగుతున్న ఆయన వర్గాల నుంచి పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదట. అధికారులు కూడా సేమ్ టు సేమ్ గానే వ్యవహరిస్తున్నారట. ఏదో ఆయన ఎమ్మెల్యే కాబట్టి నియోజకవర్గానికి ప్రథమ పౌరుడైనందున ప్రోటోకాల్ ప్రకారం కూసింత గౌరవం ఇస్తున్నారట. అంతే, పనులు వ్యవహారాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం రూటు మార్చేస్తున్నారట. ఏ పని కావాలన్నా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజును కలుస్తున్నారట. కొన్ని సంఘటనలను మినహాయిస్తే ఆ మాట నిజమేనంటూ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఏలూరులో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లాకు సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ఉండి ఎమ్మెల్యే రామరాజు రానేలేదు. అట్ ద సేమ్ టైం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నరసింహరాజు మాత్రం హాజరై నియోజకవర్గంలోని సమస్యలు ఏకరువు పెట్టారు. అదేంటి, అఫీషియల్ మీటింగ్కు ఆయన్నేలా ఇన్వైట్ చేశారు అని ఒక పక్క ఆలోచిస్తూనే జిల్లా రాష్ట్ర స్థాయిల అధికారులు సైతం సదరు నేత సూచనలకు కొట్టాల్సి వచ్చిందట. ఉండి నియోజకవర్గంలో ఇటీవల గ్రామ వాలంటీర్ల పోస్టుల నియామకం జరిగింది. ఈ పోస్టుల వ్యవహారంలోనూ ఎమ్మెల్యే రామరాజు ఎక్కడా కల్పించుకోవడానికి అవకాశం లేకపోయిందట. అదే సమయంలో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తాము చెప్పిన వారికి పోస్టింగ్లు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారట. అలాగే నియోజకవర్గ స్థాయిలో జరిగే అధికార సమావేశాలు, ప్రారంభోత్సవాల్లోనూ నరసింహరాజు హవాయే కొనసాగుతుందనేది టీడీపీ వర్గాల ఆరోపణ. ఏదో మా ఎమ్మెల్యేను చిన్న చిన్న కార్యక్రమాలు, ఓపెనింగ్స్కు మాత్రమే పిలుస్తున్నారని, పెద్ద పెద్ద వాటికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నరసింహరాజునే ఆహ్వానిస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక సమావేశంలో పీవీఎల్ నరసింహరాజు మాట్లాడుతూ, నేను ఓడిపోయాను, నేను ఎమ్మెల్యే కాదు, అయినా ఎమ్మెల్యే కన్నా ఎక్కువే, ప్రజలకు సేవ చేయడానికి ఎమ్మెల్యేగిరి అక్కర్లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ పరిణామాలన్నీ చూసేసరికి ప్రజలు కూడా అదే నిజమనుకునే స్థితికి వచ్చేస్తారేమో అని తెలుగు తమ్ముళ్ళు బెంగ పెట్టుకున్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఈ విషయాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా తమ పని తాము చేసుకుపోతున్నారట. పైగా మా సారు నియోజకవర్గాల విషయాల్లో అంతగా ఏమి ఇన్వాల్వ్ కావడం లేదు, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఎదురుదాడికి దిగుతున్నారట. ఇదండి ఉండిలో అసలు కథ. ఇదండి.